హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో తమలపాకుపై దీపాన్ని వెలిగిస్తే కలిగే ఫలితాలేంటో చూద్దాం. తమలపాకుపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలు వింటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. తమలపాకు కాడలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుంది. మధ్యలో సరస్వతీదేవి ఉంటుందని విశ్వాసం. ఇలాంటి తమలపాకు మీద దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. తమలపాకులు 6 తీసుకొని వాటి చివర్లు చినిగిపోకుండా ఉండేలా చూడాలి. చివర్లు లేని తమలపాకును పూజకు ఎప్పుడూ ఉపయోగించకూడదు. ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకున్న ఆకు తొడిమలను తుంచుకోవాలి. తీసుకున్న 6 ఆకులను పూజగదిలో నెమలిపించం ఆకారంలో ఎదురుగా అమర్చుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను ఉంచాలి. తుంచుకున్న కాడలను మట్టి ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి సువాసన వస్తుంది. ఆ వాసన పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. ఇలా చేయడం వలన అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.